Hi friends, my name is Sathoshkumarachary. Current affairs class loop video loop on London Chalam Kosan in Jason of Pretnal Key. We are under support to Karan Chalam Hook. Thank you. We are some kilo number completely. Naku, na Pretnum. Correct and in Europe in Chalam Hook. Pretty okay than you are. Ipurku Tilu Charitra Low. Current affairs video class loop. Online loop. అందించిన దాఖలాలు లేవు. ఈ ప్రయత్నం మొట్టమొదటిసారిగా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ప్రయత్నానికి మీరందరూ కూడా బస్సటగా ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఈ సక్సెస్ సీక్రెట్ మీ సక్సెస్ సీక్రెట్. కరెంట్ అఫైర్స్ క్లాసులు అసలు వీడియో రూపంలో అందించారనే ఆలోచన నాకు రావడానికి కారణం ఏంటో ఒకసారి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనము అన్ని సబ్జెక్టులు ఎంతో కొంతకాలం నుంచి చదివి ఉండే ఉంటాం. కానీ ఒక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే గతంలో జరిగిన అంశానికి ప్రస్తుతం జరిగిన అంశానికి లింక్ అప్పించుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ విషయంలో అప్డేట్ లేకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం. ఈ యొక్క సమాచారాన్ని నేను వీడియో రూపంలో అందించడం కోసం ఎంతో కాలంగా ప్రయత్నించి ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించాను. అయితే మనము ఒక 2 గంటల సినిమాకి వెళ్ళాం, 2.5 గంటల సినిమా చూసాం అనుకోండి. ఆ 2.5 గంటల సినిమా చూసిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత కూడా ఆ స్టోరీని మనం చెప్పగలుగుతాం. ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చింది, సినిమా పేర్లు పడేటప్పుడు ఏ విధంగా వచ్చేసాడు, హీరో ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఉంది, ఇంటర్వెల్కి ముందు జరిగిన సీన్ ఏంటి, ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అయిన సీన్ ఏంటి, క్లైమాక్స్ సీన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఒక రకమైన రీల్ రూపంలో మన మైండ్లో ప్రింట్ అవుతుంది. కానీ అదే 2.5 గంటలు మనం ఒక పుస్తకాన్ని పట్టుకొని చదివిన తర్వాత చదివిన దాంట్లో 20% మాత్రమే చెప్పగలుగుతాను. చూడండి ఇక్కడ వ్యత్యాసం. ఒక సినిమాని 80% చెప్పగలుగుతాం 2.5 గంటలు చూసిన తర్వాత. ఒక సినిమా స్టోరీని అదే పుస్తకంలో చదివిన స్టోరీని 20% కూడా చెప్పలేము. దానికి దీనికి తేడా ఏంటని మనం గమనిస్తే, సినిమా అనేది విజువలైజేషన్ రూపంలో మన మైండ్లో ప్రింట్ అయి ఉంటుంది, అంటే బొమ్మల రూపంలో. ఉదాహరణకు మనం మై ఫ్రెండో ఎవరో ఒక పేరు చూడండి, సురేష్ ఆర్ నరేష్ కుమార్ ఏ పేరు చెప్పిన వెంటనే ఆ పేరు కాగానే మనకు సంబంధించిన ఆ పేరు గల ఎవరు ఉంటారో వారి యొక్క ముఖం అనేది మన కళ్ళల్లో ప్రత్యక్షం అవుతుంది, అంటే మన మైండ్లో ప్రత్యక్షం అవుతుంటుంది. వాళ్ళు ఎదురుగా లేకపోయినప్పటికీ వారి ముఖం గుర్తొస్తుంటుంది. అంటే దట్ ఈజ్ విజువలైజేషన్. ఆ విజువలైజేషన్ అనేది మనకు చాలా ముఖ్యం. దీనివల్లనే మనం 2.5 గంటల సినిమా చూసిన సినిమాను 3 నెలల తర్వాత చెప్పగలుగుతాం. అదే 2.5 గంటలు చదివిన పుస్తకాన్ని మాత్రం 1 గంట తర్వాత కూడా చెప్పలేము. దీన్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ క్లాస్లు వీడియోల రూపంలో అందించాలని ఆలోచించాను. ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఫోటో ఇచ్చుకుంటూ ఆ ఫోటోకు సంబంధించిన సమాచారం ఇచ్చుకుంటూ ఇవ్వడం వల్ల మీకు కూడా ఒక రకమైన ఇది సినిమా లాగానే ఉంటుంది. అంటే సినిమా అంటే వేరే రకంగా అనుకోకండి, ఒక మీకు ఎప్పటికీ గుర్తుండే విధంగా. అయితే కరెంట్ అఫైర్స్ అనేటిది ఎప్పటికప్పటికి అప్డేట్ ఉండాలి కాబట్టి దీని విషయంలో మనకు చాలా టైం వేస్ట్ అవుతుంటుంది. మళ్ళీ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యత కూడా అధికంగానే ఉంటుంది. ఇవన్నీ గమనించి నేను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి నా వద్దగా ఏదో ఒక చేయాలనే ఒక ఆలోచనతో ఈ ప్రయత్నం ప్రారంభించాను. గతంలో ఒక మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా నేను అసోసియేట్ ఎడిటర్గా చేస్తూ మేనేజింగ్ ఎడిటర్గా కూడా చేస్తూ మీ అందరికీ కాబోయిన కొంతమందికైనా నేను సుపరిచితమైన నా పేరు నాగార్జునపు సంతోష్కుమారాచారి. ఆ మ్యాగజైన్ కూడా అతి తక్కువ కాలంలో మీకు చేరవకావడానికి నా శత విధాలుగా ప్రయత్నించాను. ప్రతి అంశానికి సంబంధించి ఫోటో ఇవ్వడం, ఆ ఫోటోకు మెటీరియల్ ఇవ్వడం, ఆ మెటీరియల్కి సంబంధించిన ప్రతి దానికి అబ్రివేషన్లు ఇవ్వడం, ఒక అంశానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించి మీకు ఆ సదరు మ్యాగజైన్ చేరవకావడానికి నా వంతు ప్రయత్నించాను. చార్టులు అని అది డిఫరెంట్ కాన్సెప్ట్లో స్టూడెంట్స్ అందరూ ఒక రూమ్లో ఉన్నప్పుడు ఒక అంశానికి సంబంధించిన హిస్టరీకి పాలిటీకి సంబంధించిన అంశాలు కూడా ఒక చార్ట్ లాగా ఎక్కించుకుంటే, కానీ మనం
మనం బయటికి వెళితే చదవడమే, లోపలికి వస్తే చదవడం, బ్రష్ చేసుకుంటే చదవడమే, టవల్ పట్టుకుని నెత్తి తుడుచుకుంటే కూడా చదవడం అనే విధంగా మీకు కనెక్ట్ కావడం కోసం చేశాను. దీనివల్ల సుధర్ మ్యాగజైన్ మీరు హక్కును చేర్చుకున్నారు. ఏదేమైనప్పటికీ సరే, దానివల్ల నాకు జరిగింది ఏంటో ఏమో అన్నది సెకండ్ అది వదిలేస్తే అయినా కూడా విద్యార్థులకు ఏదో చేయాలి, నేను ఏదో చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసులు స్టార్ట్ చేశాను. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అయితే క్లాసులు అంటే సహజంగా మనకు ఏదైనా ఉచితంగా వస్తుందనే దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. దయచేసి మీరు మాత్రం ఆ విధంగా ఆలోచించకండి. ఉచితంగా వచ్చేదాన్ని ఉపయోగించుకుంటే మనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఉచితంగా వచ్చింది కదా అని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. విద్యార్థి లోకానికి నా వంతుగా ఏదో చేయాలి అని ఒక ఆలోచనతో నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది కనెక్ట్ అయ్యే విధంగా చూడండి. భవిష్యత్తులో మీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాత మీరు చెప్పుకునే మీ సక్సెస్ సీక్రెట్లలో ఈ సక్సెస్ సీక్రెట్ కూడా ఒక భాగం అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా ఈ ప్రయత్నం వల్ల 1000 మందిలో ఒక్కరికి ప్రయోజనం కలిగినా కూడా నాకు చాలా సంతోషం. అంటే నా ప్రయత్నం విజయం సాధించినట్లే. అందుకే పెద్దలు అంటారు, మనం విజయం సాధించకపోయినా ప్రయత్నం పర్వాలేదు, కానీ ఆ విజయం సాధించడానికి ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి అన్నారు. పోరాడి ఓడినా పర్వాలేదు, అసలు పోరాడకుండా ఉండడమే అసలైన ఓటింగ్ అనేది. అంటే ఈ విధంగా ప్రయత్నించాలన్నట్టు, మనం ఏదైనా చేయాలంటే ప్రయత్నించాలి. కొంతమందికి ఆశలుంటాయి, కొంతమందికి ఆశయాలు ఉంటాయి. ఆశలున్న వాళ్ళు కలలు కంటారు, ఆశయాలు ఉన్న వాళ్ళు కార్యాచరణతో దూసుకొస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కలలు ఫలిస్తాయి, ఆశయాలు సిద్ధిస్తాయి. కానీ కళ ఫలించిన దానికంటే ఆశయం సిద్ధిస్తే వచ్చే కిక్కే వేరుంటుంది. అది నేను కూడా అదే కాన్సెప్ట్ చూడాను. నా కళ ఫలించకపోయినా పర్లేదు, నా ఆశయం. నేను స్టూడెంట్స్కు చేరువ వీడియో క్లాసులు ఇచ్చి వారు రేపటి రోజున ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్న తర్వాత పెన్ను పట్టుకొని ఆన్సర్ గుర్తించడంలో నా ఈ ప్రయత్నంలో ఏదో ఒక సందర్భం గుర్తొచ్చిన ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. Thank you.